హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ షో లవ్లీ టాకర్స్. మనం లవ్లీగా ఫుల్ జోష్తో మాట్లాడు. మీ ముందుకు వచ్చేసింది మోనిక. మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ మీ తరపునుంచి, నా తరపునుంచి, మన లవ్లీ టాక్ తరపునుంచి, అండ్ అలాగే నాటినీ ఛానల్ తరపునుంచి కూడా తెలియజేస్తున్నాను. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666966 రిస్ అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసేసండి. అండ్ చక్కగా నాతో మాట్లాడేసాను. సో నేను కూడా మీతో బాగా మాట్లాడేస్తాను, అందరికీ తెలిసిందే కాబట్టి. అండ్ అలాగే మరి ఇప్పుడే చెప్పాను కాబట్టి చక్కగా నెంబర్ నోట్ చేసుకోండి, డైల్ చేసేసండి. ఓకే. అండ్ అలాగే మరి మన షో టైంలో స్పెషల్గా ఫోటో వేసి డిస్ప్లే చేసి మరి విషయం తెలియచేయాలనుకుంటే మరి ఏదైతే పుట్టినరోజుది పెళ్లి రోజుది ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్ చేయండి. ఓకే. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, 7997251918 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసి అలా వదిలేకుండా కాల్ ఒకసారి కాల్ చేసి మా వాళ్ళకి కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకే. మరి అస్సలు ఏం చేయకుండా మన ఫస్ట్ లక్కీ కాల్ ఏది ఉన్నారు చూద్దాం. హలో, హలో మోనికా గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అపారావు గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నారండి. బానే ఉన్నారు, సూపర్. మరి ఏంటి సంగతులు? సంగతులు ఏముంది, ఈ రోజు హ్యాపీగానే గడిచింది. హ్యాపీగానే గడిచింది. మరి ఈ రోజు ఎవరికైనా విష్ చేస్తారా? ఈ రోజు టోటల్ గా పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ మీ తరపున మా తరపున శుభాకాంక్షలు. తప్పకుండా తప్పకుండా అండి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్ మీ తరపు నుంచి, నా తరపు నుంచి. సో ఇంకేం మరి సాంగ్ వచ్చేసి నాగార్జున గారిది, అల్లరి అల్లుడు అండి. నాగార్జున గారి మూవీ అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడు మూవీ నుంచి సాంగ్ కావాలా? మచిలీపట్నం మాయా బజార్ అని. ఓకే, నేను చూసాను. మీనా గారు కదా హీరోయిన్? మీనా గారు నాగార్జున గారు అండి. ఒక రేంజ్ లో ఆడింది. ఆ సాంగ్ నాకు ఐడియా ఉంది, అందుకే చెప్పగలిగాను నేను. అంటే ఇప్పుడు కూడా కొన్ని రీమిక్స్ వచ్చినాయి సో దాని మీద. ఇంకేం సంగతులు? అందరు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంతా బాగానే ఉన్నా? ప్రేక్షకులు టీవీ చూస్తున్నారు, పాట కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారా? మరి ఆ మాత్రం ఉంటుంది అప్పారావు గారు అడిగే సాంగ్స్ అంటే. అవును మరి. సో ఇంకేం సంగతులు? ఏంటి పక్కన పిల్లలు ఎవరు ఉన్నట్టున్నారు? ఉన్నారు ఉన్నారు, ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం. ఓకే. ఆహా, మరి ఏంటి నిన్న చేయలేనట్టుంది? నిన్న చేయలేదు. హలో, నిన్న నిన్న చేయలేనట్టుంది కదా, ఏమైంది అంటున్నారు? ఏ ఎందుకు? ఊరికి వెళ్ళాల్సి వచ్చింది పక్కన. ఓకే, వెళ్ళాల్సి వచ్చింది. టీవీ దగ్గర లేదన్నమాట. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలా డైలీ కాల్ చేస్తానండి. ఓకే, బాయ్ బాయ్. సో ఓకే, మరి మీకోసం మంచి సాంగ్ అయితే ఉంది. సాంగ్ ప్లీజ్. చూసారు కదా, సో మంచి సాంగ్ సెండ్ చేస్తారు కదా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666966 అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసేసండి. అండ్ చక్కగా నాతో మాట్లాడేసాను. సో నేను కూడా మీతో బాగా మాట్లాడేస్తాను అనమాట. సో ఇది ఈ రోజు అయితే రొటీన్ లైఫ్ అండి, ఎప్పుడు చెప్పేదే కదా. సో ఈరోజు అయితే బాగానే గడిచింది. సో పర్లేదు, ఏదో షాపింగ్కి వెళ్ళాను, అలా షాపింగ్ చేశాను. సో అసలు నిజంగా చెప్తున్నాను, ట్రెండ్స్ కూడా ఎక్కడ అసలు ఖాళీ లేదు తెలుసా. ఎక్కడ వెళ్ళినా కూడా జనం ఇంకా ఊరికే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నాకు అనిపించింది. లైక్ మెయిన్ రోడ్ వెళ్ళేసరికి సో మెయిన్ రోడ్ అంతా ఫుల్ క్రౌడీ ఉండే అసలు నిజంగా. అజ్జబాబు, ఎంత ఎంత అసలు జనాలందరూ ఇంకా అలాగే అనిపించింది. సో నేను అలా పని మీద వచ్చానో వాళ్ళు అలా పని మీద వస్తారు కదా. సో అదే అనిపించింది, అమ్మో ఇంతమంది పని మీద బయటకు వచ్చే వాళ్ళు ఉంటారా. సో నేను చాలా రోజులైంది అంటే లైక్ కాలేజ్కి ఇంటికి తప్ప ఈ మధ్య అక్కడికి బయటకు వెళ్ళింది లేదు. సో ఈరోజు సరదాగా షాపింగ్కి వెళ్ళాను, చాలా సీరియస్గానే చూశాను అందరినీ కూడా. అమ్మో అసలు నిజంగా ఒక మాల్కి వెళ్ళినా కూడా, ఒక షాపింగ్ మాల్కి లైక్ చందన బ్రదర్స్ అట్లా అలా షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా అక్కడ చాలామంది ఉంటున్నారు లైక్ శారీస్ అని ఏ కొంటూ ఉంటారు కదా. సో
సో ఎక్కువ షాపింగ్ అనేది లేడీస్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ లేడీస్ ఎక్కువ ఉన్నారు పాప వాళ్ళతో మళ్ళీ తోడొస్తారు కాబట్టి జెంట్స్ కూడా మ్యాక్స్ ఈక్వల్ గానే ఉన్నారు సో నాకు చాలా బాగా అనిపించింది సో ఈ రోజు నేను ఒక షాప్ కి వెళ్ళాను ఒక షాప్ కి వెళ్తే అక్కడ బేరం ఆడుతున్నారు అన్నమాట ఆంటీ ఒక ఆంటీ ఎవరు నాకు తెలియదు సో నేను డ్రెస్సెస్ అవి చూస్తున్నాను మెటీరియల్స్ అవన్నీ చూస్తున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి బయట నుంచి చూస్తే బాగున్నాయి డిస్ప్లే అంతా బాగా పెట్టారు సో సరే అని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్తే ఈ ఆంటీ బేరం ఆడుతున్నారు సో ఆమె వచ్చి చీర వచ్చి 1000 అబౌవ్ చెప్పారు ఆయన 1100 ఎంతో చెప్పారు సో ఆమె వచ్చి 400కి అడుగుతుంటే నాకు మామూలునో రాలేదు అసలు నిజంగా మన ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ ఎలా బార్గెన్ చేస్తారంటే నిజంగా చాలా దారుణం 1100 ఎక్కడ 400 ఎక్కడ చెప్పండి అసలు నిజంగా అదే అనిపించింది నాకు చాలా ఫన్నీ అనిపించింది సర్లేండి మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ హాయ్ ఎవరు మాట్లాడేది లేదు ఈరోజు మీరే ఫోన్ చేశారు అశ్విని కన్నా ఫస్ట్ నిన్న అన్న నా మాట బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు బాగుంది బాగుంది అదే నేను అనుకున్నాను ఓకే మీరు ఫోన్ చేస్తారంటే నిన్న అన్నాను కదా మాట గుర్తుపెట్టుకుని ఉంటారు అని అనుకున్నా అదే చూస్తున్నా ఏంటి అశ్వినికి హాయ్ చెప్పండి అశ్వినికా ఓకే అశ్వినికి హాయ్ ఓకే సో తను చెప్తే తను ఫోన్ చేస్తే కనుక చెప్తాను నేను తనకి అరే నేను నిన్న ఇలా అన్నాను సో మీ ఎవరు ఏమవుతారు పెద్దనాన్న బాబాయ్ ఓకే ఓకే సరే మీ పెద్దనాన్న ఇలా చేశారు అని చెప్తాను నేను అశ్వినికి అలా షో చూస్తున్నారు మరి ఇప్పుడు చూస్తున్నారా ఓకే తప్పకుండా నేను చెప్తాను అలా ఉండండి మీరు కూడా చూస్తూ ఉండండి సో ఇంకేం సంగతులు మరి అందరూ బాగున్నారా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకేం మరి సంగతులు అయితే ఈరోజు ఎవరికి విషెస్ లేవా మరి ఎవరికి లేవు ఏవాలా ఇంకంతే అంటారా ఏదో అంటున్నారు చెప్పండి హలో అయ్యి బాబు ఇది కూడా మీకు ఇంకొకరు ప్రాంప్టింగ్ ఇవ్వాలా బానే ఉంది సో ఇంకేం మరి అయితే అందరు బాగున్నారు కదా అయితే అందరు చక్కగా ఇలా ఈ రోజు అంతా బాగా గడిచిందా ఓకే సూపర్ మరి సో ఈ రోజు ఏంటి థర్స్డే కాబట్టి మరి చక్కగా ఏదైనా స్పెషల్ ఏమైనా ఉండుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి చేస్తారా చేసేసారా చేస్తున్నారు ఓకే ఏంటి చికెన్ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ నార్మల్ చికెన్ ఇలా శుక్రవారం గురువారం గురువారం అందుకని నార్మలేనా అంటే వెజ్ అంటే మీరు గురువారం నాన్ వెజ్ తినరు అన్నమాట మరి మీ మీ మిసెస్ తినరు అంటే మరి చక్కగా మరి వెజ్ ఉంటది అక్కడ నాన్ వెజ్ ఉండదు ఓకే అండి అలా మరి చక్కగా డైలీ కాల్ చేస్తున్నాండి ఓకే షో కూడా చూస్తున్నాండి అశ్విని చేస్తుందేమో ఈలోపు చూద్దాము సో దాన్ని ఫోన్ చేస్తే కనుక మీ గురించి చెప్తాను ఇలా మీ బాబాని ఇలా అన్నాను ఇందాక చెప్పాను కదా సో చెప్తాను ఏమంటుందో చూడాలని ఉంది నాకు కూడా సరిపోయారు అసలు నిజంగా అదే పెద్ద నాన్నకి ఆ కూతురికి భలే ఉంది అసలు పోటీ పోటీగా ఉన్నారు ఇద్దరు కూడా అదే నిజంగా అదే అంటే నిన్న అన్న వాటికి మరి మంచిగా ఈరోజు చక్కగా కాల్ చేశారు లక్కీగా కలిసింది కూడా సో అండ్ అలాగే చక్కగా ఆలోచించాల్సిన విషయం అయితే ఇది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అలీ కాల్ చేస్తానండి ఓకే ఓకే బాయ్ బాయ్
సో అదన్నమాట విషయం. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666 966 రిస్. అందరికీ కాల్ చేయని సెలెక్ట్ చేసేసండి అండ్ చక్కగా నాతో మాట్లాడేసేయండి. మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మళ్ళీ లవ్లీ టాక్ తరఫు నుంచి, అలాగే నాటి నీ ఛానల్ తరఫు నుంచి కూడా. సో చూసారు కదా, ఇలాగే లైవ్ లో విషయం తెలియజేయాలనుకుంటే ఎప్పుడో చెప్పాను కదా నెంబర్, అలా నోట్ చేసుకోండి. ఓకే, సరే మళ్ళీ మీకోసం చెప్తాను. మరి నెంబర్ అయితే నోట్ చేసుకోండి, మరి చక్కగా 9666 966 రిస్. అందరికీ కాల్ చేయని సెలెక్ట్ చేసేసండి అండ్ చక్కగా నాతో మాట్లాడేసేసండి. ఓకే, అండ్ అలాగే మరి మనిషి టైంలో ఫోటో వేసి డిస్ప్లే చేసి మరి విషయం తెలియచేయాలనుకుంటే మరి ఏదైతే పుట్టినరోజుది పెళ్లిరోజుది ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ చేయాల్సిన నమ్మకం కింద స్క్రోల్ అవుతుంది కదా. సో మరి 7997251911 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద ఉంది నోట్ చేసుకోండి. ఓకే, మీకోసం సాంగ్ కూడా ఉంది. సాంగ్ ప్లీజ్. నిజము గెలిచేలా మౌననే మాట మార్చేసిన చూసాను కదా. సో మంచి సాంగ్ సెండ్ చేశారు కానీ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసినాము 9666 966 రిస్. అందరికీ కాల్ చేయని విషయం తెలియ చేసేసండి అండ్ చక్కగా నాతో మాట్లాడేసేయండి. సో అండ్ అలాగే మీరు ఇప్పుడే చెప్పాను కదా, సో మరి చక్కగా మరి మనిషి టైంలో ఫోటో వేసి డిస్ప్లే చేసి మరి విషయం తెలియచేయాలనుకుంటే మరి ఏదైతే పుట్టినరోజుది పెళ్లి రోజుది ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసిన నమ్మకం కింద స్క్రోల్ అవుతుంది కాబట్టి సో నోట్ చేసుకోండి నెంబర్ అయితే. ఓకే, 7997251911 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పాను కదా, సో కింద వైట్ దాని మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, మరి చక్కగా నేను ఇంకా అలాగే మాట్లాడతాను. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ హలో, నీ వాయిస్ బ్రేక్ అవుతోంది. నువ్వు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నేను మాట్లాడగలను. హలో, నాకు నీ వాయిస్ వినిపించట్లేదు, బ్రేక్ అవుతుందమ్మా. కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడు. ఓకే, ఎవరు మాట్లాడేది? ఓకే భవ్య, సో చెప్పు ఏంటి సంగతులు ఈరోజు, ఎవరికైనా విషయం తెలియజేస్తావా భవ్య? ఇవాళ ఏం లేవు. ఓకే, ఎలా ఉన్నావు నువ్వు? మరి బాగున్నావు? బాగుంటావు మరి భవ్య, అంటే బాగుంటది. సో ఇంకేంటి, ఏం చేసావు? స్కూల్కి వెళ్ళావా ఈరోజు? వెళ్ళావా? బాగానే చెప్పారా, అంతా బాగా గడిచిందా స్కూల్లో? అంతా కూడా హ్యాపీయా? హ్యాపీ. ఏమైనా హోంవర్క్ ఇచ్చారా మరి, చేసేసావా? ఇంకా లేదా? ఇవ్వలేదా? ఏ, ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అడగలేదా మిస్ ఏంటి హోంవర్క్ ఇవ్వట్లేదు అని? హలో హలో అక్క, చెప్పు 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 చెప్పు. హోంవర్క్ ఇవ్వలేదని ఏం అడగలేదా నువ్వు? నువ్వేం అడగద్దులే, ఏదో ఈ రోజుకి రెస్ట్ ఇచ్చారు అంతే, రేపో ఎల్లుండి ఇస్తారు నీకు. మళ్ళీ ఇంత పెద్ద హోంవర్క్ ఇస్తారా అప్పుడు అనిపిస్తుంది నీకు. ఇంకేం, మరి మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారు బాగున్నారు. మరి వాళ్ళకి హాయ్ చెప్పానని చెప్పు. ఓకే ఓకే. ఏది సాంగ్ తీసుకొచ్చేస్తా? సాంగా? ఓకే, ఏ సాంగ్ కావాలి చెప్పాలి? చెప్పు. ముఠా మేస్త్రీ సాంగ్. ముఠా మేస్త్రీ మూవీ నుంచా? ఓకే, సరే తప్పకుండా వేస్తాను, అలా చూస్తూ ఉండు. ఓకేనా? బాయ్ నాన్న. బాయ్. ఓకే, మరి చూసారు కదా, సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666 966 రిస్. అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసేసండి. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అందుకే సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, టీవీ వాల్యూమ్ యూజ్ చేయండి అండ్ అలాగే లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా
అలా ఆఫ్ చేసేసేయండి. సో చక్కగా మాట్లాడేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కాల్ కట్ అయిపోతుంటుంది అనమాట. సో మరి ఒక్కొక్కసారి అలా కాల్ కట్ అయిపోతుందని అలా చేయడం మానేకుండా ఉంటే, సో డైలీ ఏదో టైంలో కనెక్ట్ అవుతుంది అనమాట. డైలీ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంటుంది. సో నాకు చాలామంది కాలేజ్ చెప్తారు, సో మ్యామ్ అప్పటి నుంచి చేస్తున్నాను నేను, సో ఇలా కనెక్ట్ అవ్వట్లేదు అలా అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. సో నో ప్రాబ్లం, అలా చేస్తూ ఉంటే కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అలా ట్రై చేస్తూ ఉండాలి. సో మరి చెప్పాను కదా, మరి ఈరోజు అయితే ఏదో అలా గడిచిపోయింది. సో ఇందాక ఎక్కడ అని చెప్పాను కదా, ఇందాక బాబు ఇంకా అక్కడ 1100 నుంచి 400కి ఇంకా బేరం ఆడుతుంటే నేను ఇంక ఇలా చూసాను. ఆయన కూడా నా వంకు చూస్తున్నారు, అమ్మ నువ్వు ఇప్పుడు ఈ బేరం చూసి నువ్వు ఎక్కడ బేరం ఆడడం మొదలు పెడతావు, సో బార్గింగ్ అంతా కూడా మన దగ్గర అవ్వదు అని. ఇంకొక కామెడీ ఏంటంటే, పాపం ఆయన అప్పటికే అక్కడ నోటీస్ బోర్డు పెట్టుకున్నాడు, ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు. సో నేను ఆ బోర్డు చూసాను, ఆ బోర్డు చూసి ఆ అంకుల్ ఫేస్ చూస్తే ఏం చేస్తావు అన్నట్టుగా పెట్టారు ఫేస్, ఇంకా ఏమంటాను నేను. సో నవ్వుకున్నాను కొంతసేపు, అలా అలా నవ్వుకున్నాను, ఏం చేస్తాను ఇంకా ఏం మాట్లాడలేదు. సో చూసేసి బయటకు వచ్చేసాను, నేను ఏం కొనలేదు ఇంకా. సో నేను స్టిల్ నేను బయటకు వచ్చేసిన స్టిల్ వాళ్ళు ఇంకా బార్గింగ్ చేస్తున్నారు, ఆమెమో ఇవ్వండి ఇవ్వండి అని. ఆయన మా అబ్బాయి కుదరదమ్మా, అక్కడ బ్యారెల్ లేవమ్మా అది ఇది అని చెప్పేసి. సో ఇంకా అలా అలా ఫన్ అయింది ఈరోజు. సరే ఇంటికి వచ్చేసాను. సో చక్కగా ఇంకా కొంచెం స్ట్రెస్ అనిపించింది, ఇలా అంతమంది క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో అంతమందిలో ఇంకా అలా తిరిగి తిరిగి స్ట్రెస్ అనిపించి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హ్యాపీగా పడుకుంటున్నాను అనమాట. సో ఇది నా లైఫ్, ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. రోజు ఏం చేస్తాను చెప్పండి, తినడం పడుకోవడం, ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం అంతే కదా. సో ఓకే, మన కాల్ అయితే ఉన్నారు చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో హలో, హాయ్ హాయ్, మీ పేరు? హలో హలో, మాట్లాడాలి లేదా కాల్ కట్ అయిపోతుంది? ఓకే, కాల్ కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అందుకే సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ టీవీని ఆన్లో పెట్టేసి నాతో మాట్లాడకండి, కాజ్ మీ వాయిస్ కన్నా నాకు ఆ టీవీ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. సో డిస్టర్బెన్స్ వచ్చి కాల్ కట్ అయిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం చూసుకుంటూ ఉండండి, లేకపోతే నేను కూడా ఏం చేయలేను అంతే కదా. ఓకే, ఇంకో కాలర్ అయితే ఉన్నారు చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హలో హలో, మీ పేరు? హాయ్ హాయ్ హాయ్, వైషు. ఓకే వైషు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించవా? ఓకే 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 వైషు, చెప్పు ఏంటి సంగతులు ఈరోజు, ఎవరికైనా విషయం తెలియజేస్తారా? హలో హలో, అయ్యయ్యో ఏమైంది అసలు ఈరోజు కాలేజ్ అందరికీ కూడా? సో ఓకే నో ప్రాబ్లం. హలో 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 హలో, ఎవరు మాట్లాడేది? మీ పేరు? మీ పేరు వైషు. ఓకే, ఏంటి వైషు మాట్లాడు మరి సరిగ్గా, నాకు వాయిస్ వినిపించట్లేదు. ఎన్డిఆర్ సాంగ్ కావాలా? సరే తప్పకుండా ఇస్తాను. సో ఇంకేం మరి సంగతులు అయితే, ఎవరికైనా విషయం తెలియజేస్తావా? సాంగ్ కోసం చేసావా? ఓకే, అందరు బాగున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా? హలో హలో, మాట్లాడాలి లేదా కాల్ కట్ అయిపోయింది? ఓకే నో ప్రాబ్లం, కాల్ అయితే కట్ అయిపోయింది. సో అందుకే మీరు కొంచెం ఆ టీవీని పక్కన పెట్టి నాతో మాట్లాడండి ఫస్ట్. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, మీ పేరు? నాగబాబు. ఓకే నాగబాబు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అన్నవరం, మీరు ఆ టీవీని చూడకుండా నాతో మాట్లాడండి ఫస్ట్. ఓకే ఓకే మేడం. అంటే ఏం లేదు, మీరు దాన్ని చూస్తూ నాతో మాట్లాడుతుంటే నాకు కొంచెం గ్యాప్ వస్తుంది కదా, సో దానివల్ల కాల్ కట్ అయిపోతుంది అందుకే. సో ఇంకేంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విష్ చేస్తారా? ఎన్టీఆర్ సాంగ్? ఓకే ఎన్డిఆర్ సాంగ్ వేస్తాను, తప్పకుండా వేస్తానండి, అలా చూస్తున్నాను. ఇంకేం సంగతులు మరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు, అందరు బాగున్నారు. ఇంకేంటి మరి, ఏం చేస్తుంటారు మీరు?
బైక్ మెకానిక్ సూపర్ అండి. సో మంచి మార్నింగ్ నుంచి అలా పని చేసుకుని చేసుకుని అలసిపోయి హ్యాపీగా ఇప్పుడు వచ్చి తినేసి అలా రెస్ట్ తీసుకుంటున్నారా? నాకు తెలుసు అండి, ఎందుకంటే అది ఆ కష్టం తెలుసు. ఎందుకంటే నా బైకే 10 సార్లు వెళ్ళింది ఇప్పటికి మెకానిక్ షాప్ కి. పాప అంకుల్ అంటూ ఉంటారు, అంకుల్ అంటూ ఉంటారు, అరే రే ఏంటమ్మా బాబు నీ బైకే కో నమస్కారం అంటుంటారు ఆయన. అప్పుడు అనిపిస్తుంది బాబు అనిపిస్తుంది, ఇంకా చాలా కష్టం ఇంకా అన్ని కూడా. ఓకే నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండండి. ఏంటి ఈ సారి మీ షోరూమ్ తీసుకురావాలా? అయ్యో తప్పకుండా తీసుకొస్తాను. ఏ ఊరు మీరు చెప్పండి? ఓకే అండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్, బాయ్ బాయ్. సో ఓకే మరి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో, హలో, హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏటిమగా. ఓకే చెప్పండి శ్రీను గారు, ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విష్ చేస్తారా? ఎన్టీఆర్ సాంగ్ ఒకటి అయింది మేడం. వావ్ ఓకే, తప్పకుండా వేస్తాను. ఈరోజు మరి విషెస్ ఏం లేవా మరి ఎవరికి? విషెస్ ఏం లేదు మేడం. విషెస్ ఏం లేవు, ఊరికే సాంగ్ కోసం చేశారా? తప్పకుండా వేస్తాను. మరి ఇంకేంటి సంగతులు అయితే, అందరు బాగున్నారా? కుటుంబ సభ్యులు అందరు కూడా మంచిగా ఉన్నామండి. మంచిగా ఉన్నారు, సో అలాగే మంచిగా ఉండాలి. సో ఇంకేంటి మరి సంగతులు? నేను చాలా చాలా మంచిగా ఉన్నాను, నేను ఎప్పుడు మంచిగానే ఉంటాను. ఓకే అండి తప్పకుండా వేస్తాను సాంగ్, అలా చూస్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. సో ఓకే మరి ఇంకో కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, 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 హాయ్. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు జాగీర్ అండి. జాగీర్, ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగ్గేపేట అండి. జగ్గేపేట, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మేడం. బాగున్నారు, సూపర్. మరి ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? మా ఫ్రెండ్ బర్త్డే ఉందండి. ఫ్రెండ్ బర్త్డే, ఓకే. పేరు? నరేష్ అండి. నరేష్, ఓకే నరేష్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మళ్ళీ లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఏంటి మరి బర్త్డే ప్లానింగ్స్ ఈరోజు? మామూలే మేడం, మామూలే. కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ ఉంది, మరి మీ తరఫు నుంచి కేక్ కట్ చేపిస్తున్నారు, పార్టీ ఏం లేదా మీకు? అంటే పార్టీ కేక్. కేక్ కటింగే పార్టీయా? అంతే మేడం. ఓహో ఓకే అండి, సో బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాలింగ్, బాయ్ బాయ్. సో ఓకే మరి మీకోసం సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది, సాంగ్ ప్లీజ్. సరే కదా, సో మంచి సాంగ్ సెండ్ చేశారు కదా, నేను కూడా చాలా బాగా అయింది అన్నమాట. సరే మన కాల్ ఎవరైతే వెయిట్ చేస్తున్నా చూద్దాం. హలో, హలో, అయ్యో కాల్ కట్ అయిపోయింది. సర్లే ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో, ఓకే నో ప్రాబ్లం. మరి ఈరోజు సిగ్నల్స్ ఏమైందో నాకేం అర్థం కావట్లేదు, బట్ నో ప్రాబ్లం, అలా ట్రై చేస్తుండండి. కాల్ కట్ అయిపోయిందని ఏం ప్రాబ్లం లేదు, సో అలా ట్రై చేస్తుంటే ఇంకోసారి కనెక్ట్ అవుతుంది. ఓకే మరి చక్కగా కాల్ చేయండి. కాల్ చేసిన నంబర్ 9666-9663. అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసేసండి. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో, హలో, హాయ్, హాయ్, హాయ్ హాయ్, మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి. కాకినాడ. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించాలి కొంచెం. సో ఓకే చెప్పండి, ఏంటి సంగతులు ఈరోజు ఎవరికైనా విషయం తెలియజేస్తారా? ఏం లేవా, ఊరికే చేశారా? అలా మహేష్ బాబు సాంగ్ వేయరా? మహేష్ బాబు గారి సాంగ్ కావాలి. ఆహా, ఏం లేదు లేదు అంటేనే మంచి సాంగ్ అడిగారు కదా, తప్పకుండా వేస్తాను మీకోసం. ఇంకేంటి మరి సంగతులు, ఏం చేశారు మార్నింగ్ నుంచి? ఏం లేదా. ఓకే ఇంకేంటి మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా?
హలో హలో అయ్యో కాల్ కట్టేపోయినట్టు నేను ప్రాబ్లం అందుకే సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి కాలర్స్ అందరికీ ఇదే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా సో మీకు తెలుస్తుంది కదా మీరు ఉండే ఏరియాలో మీకు ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటుందో అక్కడికి వచ్చి మాట్లాడండి కాల్ కట్టయిపోతుంది అనమాట సో అందుకే మరి చక్కగా మంచి సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి ఇంకో కాలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో హాయ్ అండి హలో 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 అమ్మో టీవీ వాల్యూమ్ తగ్గించాలి టీవీ వాల్యూమ్ తగ్గించాలి హలో అంటే నా వాయిస్ నాకు వినిపిస్తుంది హలో స్పీకర్ ఏమన్నా ఆన్ చేశారా హలో ఓకే చెప్పండి మీ పేరు హసీనా అండి హసీనా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి అండి ఎక్కడి నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా అండి బాగున్నారు ఏం చేశారు ఇంతవరకు ఆయన స్పీకర్ పెట్టారా అవునండి మిమ్మల్ని చూస్తూ నన్ను చూస్తూ స్పీకర్ పెట్టారు అందుకే స్పీకర్ పెట్టడం వల్ల నా వాయిస్ నాకే వినిపించింది అలానే మిమ్మల్ని చూస్తున్నా సెల్లి పక్కన పెట్టి అబ్బాబ్బా ఓకే సూపర్ మరి ఇంకేం మరి సంగతులు అయితే ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా ఈరోజు మా పాప బర్త్డే రేష్మ రేష్మ ఓకే రేష్మకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే స్పెషల్లీ మీ తరఫు నుంచి నా తరఫు నుంచి మళ్ళీ లవ్లీ టాక్ షో తరఫు నుంచి అండ్ స్పెషల్లీ 90 న్యూస్ ఛానల్ తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను సో ఏంటి మరి సంగతులు ఈరోజు బర్త్డే అసలే అవునా నేనేం చేయగలనండి మీరు ఎక్కడ ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను మీరు బాగున్నారండి మీ డ్రెస్ స్టైల్ కూడా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకేం మరి అయితే అందరు బాగున్నారా మీ అమ్మ ఎలా ఉంది బాగున్నాండి బాగున్నారు ఓకే అండి మా ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి అండి విషెస్ మీ ఫ్రెండ్స్ కి కూడానా ఓకే మీ స్నేహితులకి హసీనా అని ఏదని చెప్పండి తప్పకుండా అండి తప్పకుండా హసీనా గారి కుటుంబ సభ్యులకి అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బై బాయ్ సో ఓకే మరి మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ అయితే ఉంది సాంగ్ ప్లీజ్ చూసారు కదా సో మంచి సాంగ్ సెండ్ చేస్తారు కదా ఇంకోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో మీరు కూడా నా తల్లి మాట్లాడాలనుకోండి కాల్ చేయండి ఓకే మరి ఈ సాంగ్ అయితే మన కాలర్ కోసం అయితే స్పెషల్లీ డెడికేట్ చేస్తున్నాను సో చూసుంటారు కదా అదనమాట విషయం సో మీరు కూడా నా తల్లి మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి నాతో మాట్లాడండి కాల్ చేసిన 9666-9663 అందరికీ కాల్ చేసి తెలియజేసేసేయండి అండ్ అలాగే చక్కగా నాతో మాట్లాడేసాను సో మరి మన షో టైంలో మరి చక్కగా మరి ఫోటో వేసి డిస్ప్లే చేసి మరి షిస్ తెలియచేయాలనుకుంటే మరి ఏదైతే పుట్టినరోజుది పెళ్లి రోజుది ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన కింద ఉంది మన కాలర్ ఉన్నారు చేద్దాం హలో హలో హాయ్ అండి హలో హలో హాయ్ హాయ్ మీ పేరు మా పేరు మీ పేరు అను అండి ఓకే కాదు పేరు చెప్పడానికి ఎందుకు అంతసేపు ఆలోచించారు హలో ఏం లేదండి పక్కలతో మాట్లాడుతున్నాను ఓకే ఓకే సో చెప్పండి ఏంటి మరి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పక్కోళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకున్నారా ఏంటి మరి అంత సీరియస్ గా ఉంటేనే వచ్చిన డౌట్ వచ్చింది హలో నమో నవ్వు పడేసావు కదా మొహానికి ఏం లేదక్క అక్క అనుకుంటూ నవ్వు పడేసావు ఇంకేంటి మరి సంగతులు ఎవరికైనా ఇష్టం తెలియజేస్తావా
చెప్పు చెప్పు మణికంఠ బర్త్డేనా? ఓకే మరి ఫుల్ గా చెప్పొచ్చు కదా, ఏంటి గ్యాప్ తీసుకుంటున్నావు. సరే మణికంఠకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, స్పెషల్లీ అను తరపించి అలాగే మోనిక తరపించి కూడా తెలియజేస్తున్నాను. సో ఎలా జరిగింది అంత బర్త్డే కూడా? అశ్విని, ఓకే అశ్వినికి కూడా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, స్పెషల్లీ నీ తరపించి నా తరపించి కూడా. సో అయితే మరి ఇద్దరు బర్త్డేస్ అన్నమాట ఈరోజు. హలో, ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కాలింగ్. ఇలా డైలీ కాల్ చేస్తుండ. ఓకే, ప్రభాస్ గారి సాంగ్ కావాలా? అదే అనుకుంటున్నాను, లైక్ మొన్న కాల్ చేసినట్టున్నావు కదా. అదే అనుకున్నాను, మొన్న కూడా అడిగావు నువ్వు, నాకు గుర్తుంది. సో అదే అనుకున్నా, ఏంటి ఇంకా ఏం అడగట్లేదు, సాంగ్ అడగట్లేదు, ఓకే అని చెప్పేసి చూస్తున్నాను. మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది చెల్లమ్మ అని అనుకుంటున్నాను. అవునా, మూడ్ ఆఫ్ లో ఉన్నావా? ఏమైంది చెప్పు, ఏమని చెప్పు, ఎవరు ఎవరి వల్ల అయినా ప్రాబ్లమా చెప్పు, వాళ్ళని వేసేద్దాం మనం ఇద్దరం వెళ్ళి. ఏమంటావు? హలో హలో, అయ్యో హలో అను, కాల్ కట్టేపోయింది, నో ప్రాబ్లం. సో అందుకే మరి చక్కగా సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. వన్స్ అగైన్ ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్లీ మీ తరపునుంచి నా తరపునుంచి మన లవ్లీ టాక్ షో తరపునుంచి కూడా తెలియజేస్తున్నాను. సో మరి ఈరోజు ఈ షో ఎవరైతే మిస్ అవుతున్నా అనుకుంటున్నారో మరి చక్కగా రేపటి మళ్ళీ మార్నింగ్ రేపు చక్కగా 11 to 12 వస్తుంది అనమాట, మళ్ళీ రికార్డెడ్ షో. సో చక్కగా ఇదే షో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే వస్తుంది, సో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ అలాగే ఎవరైనా అవుట్ సైడ్ ఉండి ఉంటే కనుక యాప్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ వచ్చి ప్లేస్టోర్లో ఉంది, దాన్ని చూసుకుని డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్న చూద్దాం. హలో, ఓకే నో ప్రాబ్లం, ఈరోజు అయితే సిగ్నల్స్ ప్రాబ్లం గట్టిగానే ఉంది మరి. సో ఓకే, మీకోసం సాంగ్ ఇది వెయిట్ చేస్తుంది, సాంగ్ ప్లీజ్. Your breath, every move I make, me kanulani chesunu starstruck. Baby wait a sec, nilavannam adigina maikam, baby I'm a love truck. Let me tease you girl, ninnu tarimina manasuni feeling. Nuvvu eppudu chudani kalalaku baby I can steal it. Nalasagam ay crazy, another half I'm bad girl. Baby I'm a bad boy, can you be my bad girl? I'm a bad boy, can you be my bad girl? Hi, baby, so high. I-S-T-A-Y-F-L-Y, fly. Like a helicopter, yo, just a spin to my X Factor, yo. Just cash, no checks, na game is on, I'm a swag intense. Mood la unna, baby, zara ni boyfriend, ni just a nika ex. I'm a bad boy, can you be my bad girl? I'm a Euro bad boy, I can be your bad girl.
చూసారు కదా, సో మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా మన కాలర్ కోసం అయితే. మరి చక్కగా డెడికేట్ చేశాను అనమాట, సో మరి మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఐ హోప్. అండ్ అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, సో మా వాళ్ళు ఈ సాంగ్ వేస్తారని అనుకున్నాను. సో చక్కగా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అండ్ అందరికీ ఆ మూవీ కోసం అయితే తెలిసిందే, మరి మంచి భారీ బడ్జెట్ అండ్ అలాగే మంచి స్టంట్స్ కూడా గట్టిగానే ఉంటుంది. సో అందులో ఒక ఫైట్ కోసం చాలా క్రోర్స్ మంచిగా ఖర్చు చేశారని అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఆ మూవీ అంతా కూడా భారీ బడ్జెట్ అనమాట. సో బాహుబలి ఎలాగూ ఇది అలాగే, కాకపోతే అది మంచి హిట్ వచ్చింది. ఇది కూడా పర్లేదు, బాగానే వెళ్ళింది అనమాట. సాంగ్స్ అయితే సూపర్ సూపర్ హిట్ అనమాట ఇందులో అయితే. సో అయితే దీనికోసం మాట్లాడలేను, మన కాలర్ ఉన్నారు ఫస్ట్ అది మాట్లాడదాం. హలో హలో, హాయ్ హాయ్, నీ పేరు? రష్మిక. రష్మిక, ఓకే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ. కాకినాడ నుంచి? వావ్, సూపర్. మరి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు? నేను చాలా బాగున్నాను తల్లి. ఇంకేం మరి సంగతులు, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తావు మరి? హలో, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తావా అంటున్నా. హలో హలో, అమ్మో కష్టం ఎలా అయితే అసలు. ఓకే, నో ప్రాబ్లం, కాల్ కట్ అయిపోయింది. సో అలాగే కొంచెం మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి, సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో హలో హలో, మీ పేరు? రష్మిక అక్క, ఇందాక కాల్ కట్ అయిపోయింది. ఓకే ఓకే, చెప్పు చెప్పు రష్మిక. సో ఏంటి సంగతులు, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తావా అని అడిగా నీలో కాల్ కట్ అయిపోయింది. అవును, వైశ్యుకి ఈరోజు బర్త్డే అన్నది. వైశ్యుదా? ఓకే, వైశ్యూకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ త్రీ, స్పెషల్లీ నీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మళ్ళీ లవ్లీ టాక్షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో అయితే మీ ఫ్రెండ్కి ఏమి ఇచ్చావు మరి గిఫ్ట్? అమ్మో ఉన్నావా? హలో హలో, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నువ్వు ఉన్నావా లేదు నాకు అర్థం కావట్లేదు. లైక్ మళ్ళీ కాల్ కట్ అయిపోయిందేమో అనుకుంటున్నా. అయ్యయ్యో, నిజంగానే కాల్ కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో హాయ్ అండి. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? బొబ్బిలి. ఓకే, సూపర్. మరి సో ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు. ఓకే సూపర్. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే, సో ఎవరికైనా ఈరోజు విష్ చేస్తారా మరి? మీ పాప బర్త్డే. ఓకే, పేరు చెప్పండి, విష్ చేద్దాం మనం. పందులు భార్గవి. భార్గవి, చెప్పండి. తప్పకుండా అండి. భార్గవికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది, స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మళ్ళీ లవ్లీ టాక్షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఏంటి మరి ప్లానింగ్స్, ఈరోజు బర్త్డే ప్లానింగ్స్? హలో, అంతా అయిపోయింది మార్నింగ్ నుంచి, ఇంకా పనిలో ఉండి మొత్తం అంతా ఫ్రీ అయిపోయి అలా చూస్తున్నారా? హ్యాపీ ఉన్నారు అందరూ. సో ఇంకేం మరి సంగతులు, ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అందరు బాగున్నారా? సాయి కుమారి. ఓకే, సాయి కుమారి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ గా, స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఇంకేం మరి సంగతులు, అయితే ఆమె బర్త్డే కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఆమె బర్త్డే కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగా. ఓకే, బాగానే ఉంది. అయితే ఇంకా ప్లానింగ్స్ ఏం లేవు, చక్కగా అలా సింపుల్ గా కేక్ కట్ చేసేసి వండుకుని తినేసి పడుకోవడమే, అంతేనా? అయ్యయ్యో, హలో
ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ 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 బాయ్. సో ఓకే, మరి చూసారు కదా, సో మీరు కూడా నాతో ఫన్నీగా మాట్లాడాలనుకుంటే కాల్ చేసేసండి. ఇంకో కాలర్ కూడా ఉన్నా, చూద్దాం. హలో హలో, హాయ్ అండి. నీ పేరు? హాయ్ హాయ్. నీ పేరు దివ్య. దివ్య ఎక్కడి నుంచి? హైదరాబాద్. అలాగే అది నువ్వు పడుకున్నావా లేదా పడుకుని లేచావా? పడుకోలేదా? ఓకే, అంటే నువ్వు పడుకున్నప్పుడు వస్తే వాయిస్ ఉంటే చూడు, అలా వచ్చింది నాకు. హలో, అయ్యో కాల్ కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అరే ఇంకో కాలర్ కూడా ఉందా, చూద్దాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ పేరు? నా పేరు జాంసైదాన్ అండి. మీ పేరు మళ్ళీ చెప్పండి. జాన్ సైదా. జాన్ సైదా. సైదా, జాన్ సైదా. ఓకే, నాకు కొంచెం ఈజీగా ఉంది జాన్ అని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? షేర్ మొహమ్మద్పేట నుంచి అండి. ఎక్కడ అది సరౌండింగ్స్? జగ్గేపేట అండి. జగ్గేపేట దగ్గర. ఓకే ఓకే, సూపర్. మరి ఎలా ఉన్నారు, బాగున్నారా అందరు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు, సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు, ఎవరికైనా విష్ చేస్తారా? మా స్వరూలో మా సార్ ఉన్నారండి, వాళ్ళ బర్త్డే ఈరోజు మా సార్ది. ఓకే, పేరు? శ్రీను సార్. శ్రీను, ఓకే. శ్రీను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్లీ జాన్ తరఫు నుంచి, అలాగే మోనిక తరఫు నుంచి, లవ్లీ డాక్టర్ తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఏంటి మరి ప్లానింగ్స్ ఈరోజు? ఈరోజు ఏముందండి, ఏం లేదండి. ఏం లేదు, ప్లానింగ్స్ ఏం లేవు ఇంకా. అంటే మీ సార్ బర్త్డే కదా, సో సాలరీస్ ఏమైనా పెంచడము లేకపోతే ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడం అలాంటివి ఉంటాయి కదా. మా ఫ్రెండ్స్ అందరికి సార్ హాయ్ చెప్పండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సాంగ్ అయితే డెడికేట్ చేస్తాను మీకోసం, మరి మంచి సాంగ్. ఓకే, షో అలా చూస్తున్నాండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. ఓకే, ఇంకో కాలర్ రెడీ ఉన్నా, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా? ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను చాలా బాగున్నానండి. మీ పేరు? కవిత అండి. కవిత, సూపర్. కవిత గారు ఎక్కడి నుంచి? మేము బళ్ళారి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, సూపర్. మరి సో ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? ఏం విషెస్ లేదండి, మీ వైఫ్ బాగుంది, మిమ్మల్ని చూసి మా అబ్బాయికి ఫోన్ చేయండి, ఒకసారి మమ్మీ ఫోన్ చేయి మాట్లాడదాము అంటే నేను చేశాను అంతే. ఫస్ట్ టైం న్యూస్ ఛానల్ కూడా చూడను. ఓకే ఓకే, ఆహా, థ్యాంక్ యూ, సూపర్. మరి మరి కవిత గారికి ఏమైనా కవితలు వచ్చా, ఆలయం రావా? ఆలయం రావండి అనుకున్నాను నేను రావని. ఓకే, నో ప్రాబ్లం. అందరు బాగున్నారు కదా, అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బాగున్నా అండి. మీ పేరు? నా పేరు మౌనిక అండి. మౌనిక, మౌనిక. ఓకే, థ్యాంక్ యూ. మరి అలా డైలీ కాల్ చేస్తుండీ, షో కూడా ఫాలో అవుతుండీ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై. హలో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇంకో కాలర్ కూడా ఉన్నారు, చూద్దాం. హలో, ఓకే, నో ప్రాబ్లం. మరి చక్కగా కాల్ కట్ అయిపోయింది, మరి ఇంకా ఎలా మాట్లాడుతూ ఉండేదాన్ని కాకపోతే, మరి షో టైం అయిపోయింది కాబట్టి నేను వెళ్ళాలి కదా. సో అదండి, ఈరోజు అయితే మరి చక్కగా ఈ షో ఎవరైతే మిస్ అవుతుంది అనుకుంటున్నారో, మళ్ళీ రేపు మార్నింగ్ అయితే రికార్డెడ్ షో వస్తుంది కాబట్టి చక్కగా చూసి ఫాలో అయిపోండి. ఓకే, మరి రేపటి షోలో మరి చక్కగా లవ్లీగా మాట్లాడుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ న్యూస్, టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యు. దిస్ ఇస్ మౌనిక సైనింగ్ ఆఫ్, బై బై. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటావా, నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం నేమయ్యా. దండా
రా దేవుడు గుడుదలి మనతో ఉండడానికి వస్తున్నారా పండగ చేసుకోవాలరా ఎక్కడున్నారా తీరా పులకించిన ఈ నేలంతా పచ్చదై